ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. షోరూమ్స్ కొనడము, లీజ్ చేయడము, సేల్ చేయడము, అట్లా స్టార్ట్ అయిందండి యాక్చువల్గా. సో యాజ్ ఎ ఇన్వెస్టర్గా మీ అనుభవాలని మాతో షేర్ చేసుకుంటారా? సీ అండి, ఏ ఇన్వెస్టర్ అయినా ఇప్పుడు ఈవెన్ మేము 25 ఇయర్స్ బ్యాక్ చేసినా ఇప్పటికీ చేస్తున్నాం అదే. ఈవెన్ ఇప్పుడు మేము బిల్డర్గా అయిన తర్వాత కూడా, బిల్డర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తున్నా. మేము ఇన్వెస్టర్స్ని మైండ్లో పెట్టుకొని, అట్లనే ఎండ్ యూజర్స్ బయ్యర్స్ మనల్ని మైండ్లో పెట్టుకొని ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తుంటాము. సో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, ఇంకా మీరు ఒక ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మనకి సపోర్టర్స్ ఆ ఇండస్ట్రీకి. ఇప్పుడు ఇన్వెస్టర్స్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి రిటర్న్స్ బాగా ఉంటే డెఫినెట్గా వాళ్ళు దే విల్ రిపీట్ ఇన్వెస్టింగ్ అండ్ రిపీటింగ్ టైమ్స్. సో రిపీటెడ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఆ టైమ్స్లో మనకి 9-12% రిటర్న్ ఉండేది. ఇప్పుడు రాను అది ఇప్పుడు 5-6%కి వచ్చింది. సో అప్పుడు మేము 12% రిటర్న్స్ మేము మాకు వచ్చేవి అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రాపర్టీస్ కొని, అలాగే రెంట్కి ఇచ్చేవాళ్ళం షోరూమ్స్ లైక్ రీబాక్ కానీ, నైకీ కానీ, లైక్ కేఎఫ్సి కానీ ఇట్లాంటి వాటికి. సపోజ్ మేము ఒక 2 కోట్లు పెట్టి అప్పుడు ప్రాపర్టీ కొంటే మాకు ఒక 2 లక్షలు, ఒక 2 లాక్స్ మంత్లీ రెంట్ వచ్చేది. అంటే 12% మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో 12% అంటే 1 రూపీ ఇంట్రెస్ట్. మీరు ఒక 2 కోట్లు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తే ఒక 2 లక్షలు మంత్లీ మీకు, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. లైక్ రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళకి ఏంటంటే, చాలామంది కొంతమందికి రియల్ ఎస్టేట్లో 2 రకాలు ఉంటాయండి. అసెట్ గ్రోత్, మీరు ఇన్వెస్ట్ చేశారు ఒక 1 or 2 crores, అది అసెట్ పెరుగుతూ పోతుంది. మీరు ఈరోజు పెట్టిన 2 కోట్లు అవి 3 కోట్లు అవుతాయి, 4 కోట్లు అవుతాయి, డౌన్ ద లైన్ 10 crores, 15 crores కూడా అవుతాయి. అది డౌన్ ద లైన్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్లో ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఓన్లీ వాల్యూ పెరుగుతుంది. బట్ అదే రిటైల్లో అయితే మీకు అప్రిషియేషన్తో పాటు మీకు ఇన్కమ్ కూడా, మంత్లీ ఇన్కమ్ కూడా వస్తుంది మీకు. సో అది అది కమర్షియల్లో మీకు ఎక్కువ, మనకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. రెసిడెన్షియల్లో అయితే ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అప్పుడు రెసిడెన్షియల్లో 3-4% వచ్చేది, అప్పుడు మేము 12% వచ్చేది. అది రాను తగ్గి ఇప్పుడు కమర్షియల్ కూడా ఇప్పుడు 6% అయింది, రెసిడెన్షియల్ అయితే 3-4% అట్లా వస్తుంది రిటర్న్ మనకి ఇప్పుడు. యాజ్ ఎ ఇన్వెస్టర్గా మీ అనుభవాలు చెప్పారు కదా, మరి యాజ్ ఎ బిల్డర్గా మీ అనుభవాలు మాతో షేర్ చేసుకుంటారా? సో మేము 2002 నుంచి మేము కమర్షియల్ ఇండస్ట్రీలో ఎంటర్ అయినాం యాజ్ ఎ ఇన్వెస్టర్. ప్రాపర్టీస్ షోరూమ్స్ కొనడము, ఆఫీస్ స్పేసెస్ కొనడము, లీజ్ చేసి మళ్ళీ అమ్మడము, ట్రేడింగ్ చేస్తూ ఉండేవాళ్ళము. తర్వాత మేము స్లోగా వి ఎంటర్డ్ ఇంటూనే ల్యాండ్ బ్యాంక్స్, అంటే ల్యాండ్స్లోకి ఎంటర్ అవ్వడము, ల్యాండ్ ట్రేడింగ్, ల్యాండ్స్ కొనడము అమ్మడము. దెన్ అగైన్ 2015-16లో మనకి కమర్షియల్ ఇండస్ట్రీస్లో రిటర్న్స్ చాలా తగ్గిపోయినాయి మీకు. అంటే మనం ఇన్వెస్ట్ చేసేదానికి మనం ఒక 2 crores ఇన్వెస్ట్ చేస్తే అంతకుముందు ఒక 2 లక్షలు వచ్చే రెంట్ ఇప్పుడు 1 లక్ష రూపాయలకి పడిపోయింది. అంటే 5-6% తగ్గిపోయింది. మేమేం ఆలోచించామంటే ఇంకా మన కమర్షియల్లో ఎక్కువ రిటర్న్స్ లేవు, సో మనం దిస్ ఈస్ ద రైట్ టైం టు గెట్టింగ్ ఇన్ టు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్, ల్యాండ్ ట్రేడింగ్స్ అని 15 నుంచి మేము మళ్ళీ అగైన్ వి కన్వర్టెడ్ ఇన్ టు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వచ్చాము, ల్యాండ్ ట్రేడింగ్లోకి. ల్యాండ్స్ కొనడము, కొన్ని లాంగ్ టర్మ్లో కొనడము, కొన్ని ఏమో మనము వాటిని ట్రేడ్ చేయడము. సో అట్లా మేము కొన్న వెస్ట్ హైదరాబాద్లో మేము కొన్న ల్యాండ్స్ లైక్ మోకిలా, శంకర్పల్లి ఏరియాలో వాటిని మేము ప్రాజెక్ట్స్గా కూడా కన్వర్ట్ చేశాము. లైక్ మేము నేను కొన్న ఒక 3 ఎకర్స్ ల్యాండ్ని మా ఫ్రెండ్ ఒక డెవలపర్తో కలిసి దాంట్లో ఒక 3 ఎకర్స్లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ చేశాము, వివాంత సెంట్రల్ కోర్ట్ అని. సో అది చాలా సక్సెస్ అయింది. ఆ ల్యాండ్ ఏమో నాది, ఇంకొక ఫ్రెండ్తో కలిసి మేము ప్రాజెక్ట్ డెవలప్ చేశాము. సో మా ల్యాండ్ని మేమే డెవలప్ చేసుకున్నాం మా గ్రూప్తో కలిసి. సో ఇంకా మాకు ఇంకా ఎక్కువ మాకు రిటర్న్స్ వచ్చాయి. అట్లా ఇప్పుడు మళ్ళీ మేము ఇంకా చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఈ మొకిలా, శంకరపల్లి బెల్ట్ అనేది ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్, మీకు అందరికీ తెలుసు హైదరాబాద్లో ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ ఎక్కువ అప్రిషియేషన్ కానీ, తర్వాత మార్కెట్ డిమాండ్ కానీ ఎక్కువ ఉన్నది హైదరాబాద్లో వెస్ట్ హైదరాబాద్కి. సో మేము ఎక్కువ మా ప్రాజెక్ట్స్ కానీ, మా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మా ఇన్వెస్ట్మెంట్స్ మా గ్రూప్ అందరి మేము ఎక్కువ ఇప్పుడైతే ప్రజెంట్ వెస్ట్ హైదరాబాద్లోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. గ్రేట్ సార్. మరి కేఎల్ గ్రూప్స్ అనేసి మనం